ఎక్కడి హబ్ వీక్షకులకి నమస్తే. ఈ ఫోర్త్ వేవ్ ఇప్పుడు కోవిడ్ నడుస్తూ ఉంది. దీనికి ఫోర్త్ బూస్టర్ డోసు వేసుకోవాలని చాలామంది తాపత్రయపడుతున్నారు. వీలైతే అన్అఫీషియల్ కూడా వేయించుకుంటున్నారు. వీటి గురించి ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మనం సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మన పల్మనాలజిస్టు, వేల కోవిడ్ కేసులను వైద్యం చేసిన డాక్టర్ కచ్చపల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్తే డాక్టర్ కచ్చపల్లి శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అగైన్. డాక్టర్ గారు, ఈ ఫోర్త్ డోసు అంటే సెకండ్ బూస్టర్ డోసు అని చాలామంది విద్యావంతులు కూడా, డాక్టర్లు కూడా వేసుకుంటున్నారు. ఇది నిజంగా మేలు చేస్తుందా, కీడు చేస్తుందా డాక్టర్? ఎస్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఫోర్త్ బూస్టర్ డోస్ వచ్చి చాలామంది డాక్టర్సు, మెడికల్ ప్రొఫెషనల్సు, జడ్జెస్, లాయర్స్, చాలామంది చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ వేసుకుంటున్నారు. సో ఇక్కడ నిర్దిష్టంగా మనకి వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఫోర్త్ బూస్టర్ డోస్ వల్ల మనకి ప్రయోజనం ఏమి లేదు. పైగా ఇది ఏం చేస్తుందంటే, మీరు ప్రతిసారి 3 మంత్స్కి ఒకసారి ఇంజెక్షన్ వేసుకోవాలంటే బాడీకి టైర్సమ్ థింగ్, అది కష్టం అనమాట. దాంతోపాటు మీ ప్రతిసారి వ్యాక్సిన్ ఏం చేస్తుంది, మీరు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మెమరీ సెల్స్ని టార్గెట్ చేస్తుంది, మెమరీ సెల్స్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేలాగా ప్రేరేపిస్తుంది. సో ఇలా మెమరీ సెల్స్ని మీరు ప్రతిసారి టార్గెట్ చేసి మీ ఇమ్యూన్ సిస్టమ్ని వీక్ చేసుకుంటారనమాట. వీక్ చేసుకున్నందువల్ల ఏంటంటే రేపు నిజమైన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పోరాడే శక్తి ఉండదు, ఎందుకంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ అలసిపోతుంది కాబట్టి. సో ఇలా ఫోర్త్ డోస్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకోవడం మంచిది కాదు. డేటా రావాలి. డేటా ప్రకారం కొన్ని దేశాల్లో ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్లో చేశారు స్టడీ, దాని ప్రకారం ఫోర్త్ బూస్టర్ డోస్ వల్ల ప్రయోజనం ఉందని చెప్తున్నారు. బట్ దట్ ఈస్ వెరీ లెస్ టైం, ఓన్లీ 2-3 మంత్స్ ప్రొడక్షన్. ఈ 2-3 మంత్స్ కోసం మీ ఇమ్యూన్ సిస్టమ్ మీరు డెవలప్ చేసుకోకుండా మీరు ఇలా ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ మీద ఆధారపడటం అనేది మంచిది కాదు. ఐ డోంట్ రికమెండ్ దిస్ ఎట్ ఆల్. డాక్టర్ గారు, ఈ ఫోర్త్ డోస్ కింద ఇంతకుముందు తీసుకున్న వ్యాక్సిన్నే తీసుకోవాలా లేదా డిఫరెంట్ వ్యాక్సిన్ తీసుకోవాలా? గుడ్ క్వశ్చన్. మనం ఇప్పుడు WHO అవుట్రైట్గా చెప్పింది మీరు వ్యాక్సిన్ మిక్సింగ్ చేయకూడదని చెప్పి. సేమ్ ప్లాట్ఫామ్ మీద తీసుకునే వ్యాక్సినే తీసుకోవాలి. బట్ ఓల్డ్ ఓవర్ వ్యాక్సిన్స్ కొరత వల్ల అందరూ మిక్స్ చేసే తీసుకుంటున్నారు. ఇప్పుడు మోడర్నా తీసుకునే వాళ్ళు, ఫైజర్ తీసుకునే వాళ్ళు, సైనోవాక్, ఇలా మిక్సింగ్ అవుతూనే ఉంది. సో బట్ డేటా అయితే లేదు, దీని మీద నిర్దిష్టమైన డేటా ఇప్పుడు దాకా ఇంకా బయటికి రాలేదు. సో సేమ్ వ్యాక్సిన్ తీసుకోవడమే మంచిది, ఎందుకంటే WHO ఏది రికమెండ్ చేస్తే మనం అది ఫాలో కావాలి కాబట్టి. డాక్టర్ గారు, ఇప్పుడు BA.2.75 వేరియంట్ చాలా డేంజరస్ అంటున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఇది మోర్ ఫాస్టర్ ట్రాన్స్మిషన్, వెరీ హై రేట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంది. దీంట్లో 36 మ్యూటేషన్స్ ఉన్నాయి. సో ఈ మ్యూటేషన్స్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఉంటే కొన్ని స్పైక్స్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని చాలా తేలిగ్గా ఏమార్చే గుణం అయితే దీనికి ఉంది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ని ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కడతాము, ఇటుక పేర్చి కడతాము, లేదా రెడీమేడ్ స్లాబ్స్ తీసుకొచ్చి రెడీమేడ్ వాల్స్ తీసుకొచ్చి, అలాంటి రెడీమేడ్ అంటే కోవిడ్కి వచ్చి అదృష్టం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు ఈ B2.75 పుట్టింది. ఇది కొద్దిగా వాచ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అంత సీరియస్నెస్ అయితే ఏం లేదు. దేర్ ఇస్ నో ఇంక్రీస్డ్ హాస్పిటలైజేషన్స్ ఆర్ నో ఇంక్రీస్డ్ డెత్స్. బట్ జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ వేరియంట్తో ఎస్పెషలీ, ఎందుకంటే ఇది ఒక జనరేషన్ టు జనరేషన్ మైగ్రేట్ అయిపోయింది, మ్యూటేట్ అయిపోయింది, అంత ఫాస్ట్గా అంత స్ట్రాంగ్గా మ్యూటేట్ అయింది. డాక్టర్ గారు, అప్పుడు వుహాన్ వైరస్ కోసం తయారు చేసిన వ్యాక్సిన్లు ఇప్పుడున్న వేరియంట్స్కి పనిచేస్తాయంటారా? యాక్చువల్గా మనకుండే వేరియంట్స్ ఏంటి, B4, B5, B2.12.1, ఈ 3 వేరియంట్లు ఇప్పుడు ప్రధానంగా ప్రపంచం అంతా తిరుగుతున్నాయి. లేటెస్ట్గా రీసెంట్గా B2.75 అని చెప్పి మనకు వచ్చింది, ఇండియాలో పుట్టింది, అదర్ 10 కంట్రీస్లో ఇది ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. సో ఇప్పుడు నిర్దిష్టంగా ఏంటి, మనకి తెలంగాణ తమిళనాడు తీసుకుంటే మనకి BA.5 ఉంది. సో మనకి BA.5 ఇక్కడ జరుగుతుంది. యాక్చువల్గా ఏంటి, SARS-CoV-2 వచ్చినప్పుడు మనకి 2002లో ఫస్ట్ కరోనా వైరస్ వచ్చింది, ఇప్పుడు సార్స్ అన్నారు. ఇప్పుడు రెండోసారి ఎప్పుడు వచ్చింది, 2012లో వచ్చింది, మెర్స్ అన్నాం మనం, అయిపోయింది. ఇప్పుడు SARS-CoV-2 అన్నాం. అయితే ఈ SARS-CoV-2కి ఇప్పుడు వచ్చిన వేరియంట్స్ని వీళ్ళు ఓమిక్రాన్ సబ్ వేరియంట్స్ అంటున్నారు. బట్ దట్ ఈస్ ఎంటైర్లీ రాంగ్, ఎందుకంటే ఈ మ్యూటేషన్స్ ఎంతలా ఉన్నాయంటే ఒక జనరేషన్ టు జనరేషన్ గ్యాప్ వచ్చినంత మ్యూటేషన్ ఉంది. సో దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ వేరియంట్స్. దే ఆర్ నా ఈవెన్తో
సబ్ వేరియంట్స్ అని పిలుస్తున్నా కానీ దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో దే ఆర్ నాట్ సబ్ వేరియంట్స్, దే ఆర్ డిఫరెంట్ కరోనా వైరసెస్. సో డెఫినెట్గా వ్యాక్సిన్స్ పనిచేయవు, ఎందుకంటే ఇవన్నీ వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు తయారు చేసిన వ్యాక్సిన్స్ అన్నీ కూడా వుహాన్ వైరస్ కోసం తయారు చేసినాయి. సో ఇవి వుహాన్ నుంచి ఎంత జనరేషన్ గ్యాప్తో ఎవల్యూషనరీ జంప్ అంటాం అనమాట, అంత గ్యాప్ వచ్చినాయి వీటికి. సో ఈ వ్యాక్సిన్స్ మెల్ల మనకి ఒక రీసెంట్గా లాస్ట్ వీక్ మనకి న్యూ ఇంగ్లాండ్ జర్నల్లో హార్వర్డ్ రీసెర్చర్స్ వాళ్ళు ఒక స్టడీ ప్రొడ్యూస్ చేశారు. ఇట్ వాస్ డన్ ఆన్ వెరీ స్మాల్ గ్రూప్ బట్ యాజ్ పర్ దట్ స్టడీ B4, B5, B2.2.1 మీద వ్యాక్సినేషన్ ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నియర్ జీరో ప్రొడక్షన్. ఒకవేళ మీకు యాంటీబాడీస్ ఉన్నా కూడా ఇప్పుడు బూస్టర్ వేసుకొని దే ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఆన్ దీస్ వేరియంట్స్, ఎందుకంటే దే ఆర్ ప్రోగ్రామ్డ్ టు రియాక్ట్ అండ్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్ టు ఓన్లీ వుహాన్ వైరస్. సో వుహాన్ వైరస్ ఈస్ గాన్ నౌ, ఆల్ ద దీస్ వైరస్ ఆర్ రీప్లేసింగ్ ఒమిక్రాన్, వుహాన్ వైరస్, ఆల్ ఆల్ఫా, బీటా, డెల్టా ఆర్ ఆల్ గాన్. నౌ వీ హ్యావ్ కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ వైరసెస్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ న్యూ అప్డేటెడ్ వ్యాక్సిన్స్. అప్డేటెడ్ వ్యాక్సిన్స్ అంటే ప్రస్తుతం వచ్చిన వేరియంట్స్లో నుంచి స్పైక్స్ తీసుకొని మళ్ళీ బైవలెంట్ వ్యాక్సిన్ తయారు చేసి మనకి ఈ స్పైక్ ఆ వుహాన్ కలిపి మనకి వ్యాక్సిన్ కానీ తయారు చేస్తే దెన్ అప్డేటెడ్ వ్యాక్సిన్స్ వల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉంటుంది, కానీ ఇప్పుడుండే వ్యాక్సిన్స్ మీద అయితే మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. డాక్టర్ గారు, ఒకవేళ కోవిడ్ ఫోర్త్ డోస్ అంటే సెకండ్ బూస్టర్ వేయాల్సి వస్తే ఎవరు వేయించుకోవాలి? ఓకే, ఒకవేళ నిజంగా ఫోర్త్ డోస్ కానీ మనకి ఇండియాలో రికమెండ్ చేస్తే ఓన్లీ 50 ఇయర్స్ అబౌవ్ విత్ కోమార్బిడిటీస్ అండ్ ఆల్ అదర్ పీపుల్ 65 ఇయర్స్ అబౌవ్ ప్లస్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ అండ్ మెడికల్ ప్రొఫెషనల్స్ అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ మాత్రమే ఫోర్త్ డోస్ తీసుకోవాలి. డాక్టర్ గారు, కొంతమంది తరచు కోవిడ్ పాజిటివ్ అవుతున్నారు, ఎందువల్ల అంటారు? మనం చాలాసార్లు చూస్తుంటాము రీఇన్ఫెక్ట్ అవుతుంటారు చాలా మంది ఇన్ స్పైట్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఆల్సో. ఎందుకంటే నెంబర్ 2 ఓల్డ్ వ్యాక్సిన్స్, ఇవి వుహాన్కి తయారు చేసిన వ్యాక్సిన్స్, సో దే నాట్ వర్కింగ్ ఆన్ ద న్యూ వేరియంట్స్. నెంబర్ 2 మెయిన్ పాయింట్ ఈస్ వై దీస్ పీపుల్ ఫ్రీక్వెంట్గా ఎందుకు కోవిడ్ పాజిటివ్ అంటే టైప్ 1 ఇమ్యూనిటీలో వాళ్ళకి డిఫెక్ట్ ఉండాలి. ఎందుకంటే మనకి కోవిడ్ వైరస్ అంటంగానే మన ఫస్ట్ బాడీస్ యాంటీబాడీస్ రిడ్యూస్ చేసే సిస్టంలో డెఫిషియన్సీ ఉన్నందువల్ల వీళ్ళు ఫ్రీక్వెంట్గా కోవిడ్ పాజిటివ్ అవుతున్నారు. డాక్టర్ గారు, కోవిడ్ వ్యాక్సిన్ పిల్లల్లో కొంతమందికి వేశారు, కొంతమందికి వేయలేదు, ఈ ఫోర్త్ వేవ్లో వ్యాక్సిన్ వేయిన పిల్లల పరిస్థితి ఏమిటి? మరి వాళ్ళకి ఏమన్నా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయా? దీని గురించి కొంచెం వివరణ ఇవ్వండి. ఎస్, మనకి ఇప్పుడు వ్యాక్సినేషను టీనేజర్స్ వరకు జరుగుతుంది, 12 ఇయర్స్ అబౌవ్ వరకు మన ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ అవుతుంది. అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వైరస్ కానీ న్యూ హోస్ట్ని వెతుక్కుంటే, అంటే అన్వాక్సినేటెడ్ పాపులేషన్ కానీ అది కానీ వెతుక్కుంటూ వెళ్ళిందంటే దాని మ్యుటేషను, దెన్ ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం, పిల్లలకి ప్రమాదం అవ్వచ్చు, ఛాన్స్ ఉంటే ఉంది. బట్ మనం ఇప్పుడున్న వాచ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనకి కొన్ని కంట్రీస్లో 5th వేవ్స్ నడుస్తున్నాయి, సో వాళ్ళలో పిల్లలు ఎఫెక్ట్ అవుతుంది నామినల్ రేటే మనం, అందుకని దెర్ ఇస్ నో అలారం సిచ్యువేషను. జనాలు భయపెట్టినట్టు పిల్లలు ఎఫెక్ట్ అవుతారనేది అంత నిర్దిష్టమైన డాటా ఇప్పటిదాకా ఇన్ని వేవ్స్లో మనకి ఎక్కడ రాలేదు. సాధారణ రేటే ఉంది, ఇంతకుముందు ఉన్న రేటే ఉంది. అయితే పిల్లలకి వచ్చి ఇప్పుడు మనకి కార్బివ్యాక్స్ అని చెప్పి 5 to 12 ఇయర్స్ ఒకటి, కోవాక్సిన్ కూడా 6 to 12 ఇయర్స్, మనకి మోడర్నా వచ్చి 6 months to 6 years, జైకోవా డి వచ్చి 12 ఇయర్స్ ప్లస్, ఇవన్నీ కూడా ట్రయల్స్లో ఉన్నాయి, మనకి ఎమర్జెన్సీ ఆథరైజేషన్ ఇంకా రాలేదు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ సూన్. థ్యాంక్ యూ డాక్టర్, చాలా చక్కగా వివరించారు. మరొక ప్రశ్న, ఎక్సెస్ బూస్టర్స్ వేస్తూ ఎక్సెస్ వ్యాక్సిన్స్ అమ్ముకుంటున్నారని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది, ఇది ఎంతవరకు నిజమంటారు? మనం డబ్ల్యూహెచ్ఓ నే చెప్పింది ఇట్ ఈస్ ఏ స్కాండిల్ అని. ఎందుకంటే చాలా థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఇంకా వ్యాక్సినేషన్ మొదటి జాబే అవ్వలేదు, మనకు వచ్చేసరికి 4th బూస్టర్ డోస్ అవుతుంది. కొన్ని కంట్రీస్ ఎస్పెషలీ ఇజ్రాయెల్, జపాన్, చిలీ, సౌత్ కొరియా ఈ చోట్ల అన్నట్టు 4th డోస్ ఇచ్చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏమైనా నౌ రీసెంట్లీ అమెరికా కూడా రికమెండ్ చేసింది. సో ఏమవుతుందంటే ఇప్పుడుండే వేరియంట్స్కి ఈ వ్యాక్సిన్స్ పనిచేయట్లేదు మన హార్వర్డ్ స్టడీ క్లియర్గా చెప్పింది. చిన్న స్టడీ అయినా కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈ వేరియంట్స్కి వుహాన్ వ్యాక్సినేషన్ పనిచేయట్లేదని. ఒకవేళ ఈ వేరియంట్స్కి వుహాన్ వ్యాక్సినేషన్ పనిచేసినా కానీ మీకు నిర్దిష్టంగా యాంటీబాడీస్ ఉన్నా కానీ
మీరు ఇప్పుడు ఫోర్త్ బూస్టర్ తీసుకుంటారు, మీకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినా కానీ ఇవి రికగ్నైజ్ చెయ్యవు ఇప్పుడుండే వేరియంట్స్ని. సో దెర్ ఈస్ నో యూజ్ అట్ ఆల్. టాక్ అయితే ఉంది ఎక్సెస్ వ్యాక్సిన్స్ డిస్పోజ్ చేసుకోవాలని చెప్పి, బట్ దెర్ ఈస్ నో సపోర్టింగ్ ఎవిడెన్స్ టు దట్. సో ఇది నా సొంత అభిప్రాయం అయితే, నేనైతే ఇట్స్ నాట్ ఏ స్కాండిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సమ్ షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్. సమ్ కంట్రీస్ ఆర్ గోయింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఓల్డర్ పాపులేషన్. థ్యాంక్ యూ డాక్టర్. ఈ కోవిడ్ పాండమిక్లో వ్యాక్సిన్స్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అంటున్నారు, దీని మీద మీ అభిప్రాయం? ఫస్ట్లో వ్యాక్సిన్స్ కొన్ని కోట్ల మంది ప్రాణాలు నిలబెట్టినాయి, హాస్పిటలైజేషన్స్ తగ్గించింది, డెత్స్ తగ్గిపోయినాయి, బట్ స్టిల్ దే ఆర్ ఏ ఫెయిల్యూర్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటాం కొన్ని వైరస్, పోలియో వైరస్ కానీ, స్మాల్ పాక్స్ కానీ, హెపటైటిస్ బి కానీ, అలా వేరు వేరు వ్యాక్సిన్స్ ఉన్నాయి వైరసెస్కి. అవన్నీ ఆ వైరసెస్ని నియంత్రించగలిగినాయి. బట్ ఇప్పుడు మనకు వచ్చిన ఈ పాండమిక్లో ఈ వ్యాక్సిన్స్ డిజీజ్ సివియారిటీ తగ్గించినాయి కానీ దే వేర్ అనేబుల్ టు ప్రివెంట్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద వైరస్, విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్మిషన్ ఆపలేనంతకాలం మనకి వేవ్ జరుగుతూనే ఉంటుంది, పాండమిక్ జరుగుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి వ్యాక్సిన్, మంచి వ్యాక్సిన్ తయారు చేస్తారో, ఏదైతే వ్యాక్సిన్ వేసుకుంటే మనకి ట్రాన్స్మిషన్ అనేది అవుతుందో, అప్పుడే మనం వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ అయినట్టు. డాక్టర్, వెస్ట్రన్ కంట్రీస్లో కన్నా మన ఇండియాలో వేవ్స్ లేట్గా రావడానికి కారణాలు ఏమిటంటారు? సి, ఫారినర్స్ అంతా ఎక్కువ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ వేసుకున్నారు, దే ఆర్ హైలీ సొఫిస్టికేటెడ్ వ్యాక్సిన్స్. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి అడ్వాంటేజ్, ఇప్పుడు కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ, మనకి కోవాక్సిన్ వచ్చేసరికి హోల్ బాడీ వైరస్, కోవిషీల్డ్ వచ్చేసరికి స్పైక్ ప్రోటీన్ నుంచి తయారు చేసింది. దీస్ ఆర్ నాట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్. ఎంఆర్ఏ వ్యాక్సిన్స్ అన్ని కూడా నిర్దిష్టంగా 6 మంత్స్ వరకే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. బట్ టు అవర్ లక్, వాట్ అవర్ కంట్రీ మేడ్ వ్యాక్సిన్స్, దే ఆర్ గివింగ్ ప్రొటెక్షన్ అప్ టు 1 ఇయర్. అందుకని ఇది ఒక కారణం కావచ్చు డిలే రావడానికి. డాక్టర్ గారు, ఫైజర్ వారు తయారు చేసిన పాక్స్లోవిడ్ వండర్ డ్రగ్ అవుతుందని ప్రపంచం అంతా ప్రచారం జరుగుతుంది, ఇది ఇందుట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఓకే, పాక్స్లోవిడ్ దాంట్లో నిర్దిష్టంగా 2 డ్రగ్స్ ఉంటాయి. ఈ 2 టాబ్లెట్స్ కలిపి మనం 3 to 5 డేస్ బిఫోర్ వేసుకోవాలి. ఈ పాక్స్లోవిడ్ ఎందుకు వండర్ డ్రగ్ అవుతుందని ప్రచారం చేస్తున్నారంటే, దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఈజ్ వెరీ సింపుల్. బాడీలో ఒక వైరస్ ఎంటర్ అయినాక అది రిబ్బన్స్గా పొడగాటి రిబ్బన్స్గా విడుదలవుద్ది. ఈ రిబ్బన్స్ని ఏం చేస్తాయి, మెసెంజర్స్ వచ్చి కట్ చేస్తాయి. కట్ చేసినాక ఈ చిన్న చిన్న ముక్కలన్నీ కలిపి మళ్ళీ అతుక్కొని ఇంకొక రిబ్బన్ లాగా ఫామ్ అవుతాయి. మళ్ళీ మెసెంజర్స్ వచ్చి రిబ్బన్స్ని కట్ చేస్తాయి. దిస్ ఈజ్ హౌ ద వైరస్ మల్టిప్లైస్. ఇక్కడ ఏం చేస్తుంది పాక్స్లోవిడ్, ఈ మెసెంజర్స్ వచ్చే చోట ఇది రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ అయిన తర్వాత రిబ్బన్ కట్ అవ్వకుండా చూసుకుంటుంది. సో వైరస్ ఈజ్ నాట్ మల్టిప్లైయింగ్. రీసెంట్గా అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ కూడా పాక్స్లోవిడ్ ఇచ్చారు, ఈ హెస్ బికమ్ పాజిటివ్. బట్ నిర్దిష్టంగా మనకి ఇంకా స్టడీ ఏం చెప్పట్లేదు దీని మీద సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇది ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు హాస్పిటలైజేషన్ ప్రివెంట్ చేస్తుంది అనే దాని మీద మనకి పూర్తి డేటా అయితే ఇంకా రాలేదు. బట్ ఎమర్జెన్సీ అప్రూవల్ అయితే అబ్రాడ్లో దీనికి ఈ డ్రగ్ ఇచ్చారు. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్రపంచం అంతా సప్లై చేయగలుగుతారా, ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఈస్ ద బెస్ట్ ఇప్పుడు దాకా వచ్చిన కోవిడ్ డ్రగ్స్లో, దిస్ ఈస్ ద బెస్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్. డాక్టర్ గారు, ఈ కోవిడ్ ఎప్పుడు అంతమవుతుందండి? మీరందరూ గమనించారా లేదో, మనకి బోల్డ్ మ్యూటేషన్స్ వస్తున్నాయి, కొత్త వైరసెస్ వస్తున్నాయి. బట్ సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ కానీ, హాస్పిటలైజేషన్స్ కానీ, డెత్స్ కానీ చాలా నామినల్గా ఉన్నాయి, చాలా తగ్గిపోయినాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఈ వైరస్ హ్యాస్ బికమ్ హ్యూమన్ ఫ్రెండ్లీ. అంటే మనకి ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకు, అంటే మనకి జలుబు, దగ్గు, తలనొప్పి, బాడీ పెయిన్స్, ఫీవర్ వరకు పరిమితం అయిపోతుంది ఇప్పుడు వైరస్. మనకి ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో రెండోది ఏంటంటే, మనకి త్వరలోనే బైవలెంట్ వ్యాక్సిన్స్ వస్తాయి, మనకి దే ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ ట్రయల్స్. సో ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకుంటే మనకి త్వరలోనే కరోనా కోవిడ్ నుంచి మనం ఈజీగా బయటపడగలం. థ్యాంక్ యూ డాక్టర్, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా వారి యొక్క సందేహాలను నివృత్తి చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చూశారుగా మిత్రులారా, కోవిడ్ నుంచి మనం రక్షించుకోవాలంటే ఫైనల్గా ఎస్ఎంఎస్ఏ గతి. ఎస్ అంటే శానిటైజర్, ఎం అంటే మాస్క్, ఎస్ అంటే సోప్తో తరచూ హ్యాండ్ వాషింగ్. ఇవే మనల్ని కోవిడ్ నుంచి రక్షిస్తాయి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.